కలిసిచ్చోదాం. బైబిల్లో ఉన్నవాళ్ళు, కనిపించే స్థలంలో కూర్చున్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు లైక్ మాతో పాటు ఈ వాక్య భాగం చదవాలని మనం చేస్తున్నాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయింది అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకోలేను. ఇంకోసారి చదువు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయింది అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోలేను, ఇది దేవుని మందిరమే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన, అతి శ్రేష్టమైన, అద్వితీయమైన, అసమానమైన, ఆశ్చర్యకరమైన, అందమైన, అనూహ్యమైన నామమున పెరెచెర్ల గ్రామంలో ఇలాగూ బహిరంగ సువార్త కూడికలు కలిగినట్లు మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక ఫిలడెల్ఫియ సంఘము విశ్వాసులు సేవకులు ఇతరులు కలిసి ప్రార్థించి ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ కోడికల సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. పాలు పొందటానికి సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. రాత ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రములు. ఇంకా ఎవరైనా మార్గంలో ఉంటే వారి పెట్టి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. ఈ వాక్యము కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచము, నా నోట మీ మాటలు ఉంచుము, అవసరమైన మాటలు మాత్రమే బయలు వెళ్ళినట్లు సహాయం చేయండి. మీరు అతను రక్షణ లేని కొందరైనా సిలువ వైపు చూచినట్లు, రక్షింపబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మీరు దర్శించి మీ ఉద్దేశంలో ఉన్న వారిని సిలువ వైపు ఆకర్షించి మీ రాజ్యము భూమి మీద వ్యాపింపచేయమని ప్రార్థిస్తున్నా. మా సమయాన్ని మీరు దీవించి పెట్టము, ఆశీర్వాదకరమైన సమయము ప్రాప్తింపచేయము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయలేని సంకల్పించుట దైవ లక్షణం. ఎవడను సమీపింపరాని మహామహిమలో అమరత్వము కలిగిన దేవుడు క్షయమైన పాపమునకు లోబడి మానవ దాస్యములో ఉంటూ మానవ వైపు పరుగులు తీస్తున్న మానవుని యొక్క నివాస స్థలంలో కూడా లేదా మధ్యలో కూడా దేవుడు నివసించాలని సంకల్పించుట ఆయన అభీష్టం. ఆయన ఎవరి మధ్యలో నివసిస్తున్నాడు, ఎప్పుడు నివసిస్తున్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు, ఆ నివాసం ఉండటానికి మనుషులు ఎలాగుండాలి, ఇలాంటి కొన్ని సందేహాలు ఉంటే బైబిల్ వాటన్నిటికీ
దైవికమైన జవాబు దయచేస్తుంది. అలాంటి దాంట్లో ఒక భాగాన్ని ఆదికాండం 28:16-17 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇది దేవుని మందిరమే. దేవుడు మనుష్యుల మధ్యలో నివాసించలేని సంకల్పించి పాత నిబంధన అంతటిలో ఆయా సందర్భాలలో కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, సూచనల ద్వారా, ఆశ్చర్యక్రియల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. కొత్త నిబంధన కాలంలో తన కుమారుని ద్వారా, వ్రాయబడిన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడవలసింది ఆయనే. ఆ దేవుడు మానవులతో మాట్లాడాడు, ఆ దేవుడు మానవులతో నివాసం చేస్తున్నాడు, ఆ దేవుడు మానవుల విషయమై పట్టింపు కలిగి ఉన్నాడు, ఆ దేవుడు మానవుల విషయమై శ్రద్ధ చింత కలిగి ఉన్నాడు. ఆ దేవుడి పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేవుని మందిరమే యేసు ప్రభు యొక్క నివాస స్థలము. దేవుని మందిరం అనే మాట బైబిల్లో మొదటిసారి ఆదికాండం 28:16 మనకు కనిపిస్తుంది. దేవునికి మందిరం మనకు కనిపించేటప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఏర్పాటు ఉంది, దేవుని యొక్క సంకల్పము కూడా ఉంది. అలాగే అక్కడ మనుష్యుడు ఉన్నాడు, మనుష్యుడు దేవుని స్వరం వింటున్నాడు, దేవుడి కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాడన్న సంగతి కూడా మనకు పరిచయం. అందుకే మనుషునికి సంబంధించి కొన్ని విషయాలు 28:18 మనకు కనిపిస్తాయి. దేవునికి సంబంధించి ఒకటి రెండు విషయాలు ఆదికాండం 28:18 మనకు కనిపిస్తాయి. దేవునికి సంబంధించి అయితే అదొక నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవమూతులు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఆ రెండు విషయాలు దేవునికి సంబంధించి. మనుషునికి సంబంధించి ఏమున్నాయి? అదొక రాయి, రెండవది తలగడ, మూడవది నూనె, నాలుగవది స్తంభము. ఇవన్నీ మనం కలిపితే నిచ్చిన మొదటిది, రెండవది రాయి, మూడవది తలగడ లేదా దిండు, నాలుగవది నూనె, ఐదవది స్తంభము. ఇవన్నీ మందిరంలో మనకు కనిపించే. వీటన్నిటి పైన దేవుడు నిలిచి మనుషులతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలము కొంతమంది మీరు రాలేదనుకుంటా, బేతేలులో నిచ్చెన మీద ఉన్న దేవదూతలు ప్రస్తుత కాలంలో ఏ పరిచర్య చేస్తున్నారో సంఘయుగంలో అపోస్తుల కార్యము ఆధారం చేసుకుని 5 సందర్భాలు నేర్చుకోవటానికి పూనుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు అనుమతించే కొలది, ఈ సాయంకాలము ఈ స్థలంలో రెండవ విషయాన్ని గురించి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే రాయి, స్టోన్. బైబిల్లో దేవుని గురించి కొన్ని పోలికలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేశాడు. ఆయన రాయని, ఆయన దుర్గమని, ఆయన కోటని, ఆయన కొండని, ఆయన నీరని, ఆయన ఆహారమని, ఆయన గోధుమ గింజని, ఆయన రొట్టెని, ఆయన గొర్రెల కాపురని, ఆయన బావిని, ఆయన నది అని, ఆయన తల్లిని, ఆయన పక్షిరాజు అని, వీటన్నిటికి మించి ఆయన గొర్రెని లేదా గొర్రె పిల్లని, ఆయన యోగా గోత్రపు సింహమని,
పరిచయమైన పోలికలు బైబిల్లో యేసు ప్రభు గురించి వ్రాయబడ్డాయి. అలాంటి దాంట్లో ఒకటి ఏంటంటే రాయి. ఇది సామాన్యంగా అంత ఇష్టపడని లేదా అంత అనుకూలంగా అందంగా కనిపించే పోలిక కాదు. అయినా మనం అర్థం చేసుకోవటానికి ప్రభు కొన్ని ఇచ్చినాడు. ఉదయకాలం మనం నిచ్చిన గురించి చూసినాం, లైఫ్ ఆఫ్ అసెన్షన్, ఎక్కిపోయే జీవితం. నిచ్చిన దిగి రావటానికి కాదు వాడేది, ఎక్కి వెళ్ళటానికి వాడతాం. రెండవ స్టోన్ రాయి స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది దిండు, తలదిండు పిల్లో స్పీక్స్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతిని జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది నూనె స్పీక్స్ ఆఫ్ కాన్సిక్రేషన్, ప్రతిష్టతను జ్ఞాపకం చేస్తుంది. ఐదవది ఆఖరిది పిల్లర్, స్తంభము, స్పీక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ ఐదు విషయాలున్న స్థలంలో దేవుడి మనుషులతో మాట్లాడుతున్నాడు. దాన్నే దేవుని మందిరము అని అన్నారు. ఈ రాత్రి గురించి, రాయి స్టోన్ గురించి కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువే. ఈ రాయితిని గురించి బైబిల్లో చాలా సందర్భాలు రాసినారు. మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలు మాత్రము మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మనందరికీ పరిచయమైన ఒక మాట పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం 6వ వచనం, 1 Peter 2:6. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమైన రాయి అయ్యున్నాను. కనుక మొదటిది ముఖ్యమైన రాయి, చీఫ్ స్టోన్. ఏ సందర్భంలో ఇది చెప్పబడింది అంటే 5వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఒక ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. కనుక మందిరం అనే సందర్భంలోనే ఈ రాయి అనే మాట వాడబడింది. మందిరం అనేది మనకు కనపడకపోతే బహుశా రాయి యొక్క ఉపయోగం ఉండకపోవచ్చు. మీకు యేసు ప్రభు వారు మొదటిది ఏంటంటే ముఖ్యమైన రాయి, సీల్ స్టోన్. ఆ రాయి లేకపోతే ఆ కట్టడం నిలవదు, ఆ కట్టడ పనులు జరగవు, ఆ కట్టడం ముందుకెళ్ళలేదు, ఆ కట్టడం అందంగా కనిపించదు, ఆ కట్టడం దేవుని నివాస స్థలముగా ఎంత మాత్రమూ ఉండనేరదు. ఆ ముఖ్యమైన రాయి యేసు ప్రభువు. యేసు ప్రభువుతో కలిసి మనమును సజీవమైన రాళ్ళుగా దేవుని మందిరముగా కట్టబడాలని దేవుని యొక్క ఆశ. ఇది కట్టెను అని రాయలేదు, కట్టు సున్నాడు. కంటిన్యూస్ టెన్స్లో వర్తమాన కాలంలో దీన్ని వ్రాశారు. భవిష్యత్ కాలం కానీ భూతకాలం కానీ ఈ మాటలు వర్తింపవు. ఇది వర్తమాన కాలానికి సంబంధించింది. మనము దేవుని ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన రాయి వలె కట్టబడుతున్నాం. రాయి అంటేనే మీకు గుర్తొచ్చేది కట్టడానికి వాడే ప్రముఖమైన వస్తువు. ఈ మధ్యలో రాళ్ళు లేవు కానీ దానికి ఒక ప్రత్యామ్నాయం వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇటుకలు అంటారు, బ్రిక్స్.
ఏదైతే రాళ్లతో కట్టబడాలో దాన్ని ఇటుకలతో కట్టడం ఆయన వాయితీగా వచ్చింది. ఇటుకలు ఎవరు వాడారు, ఎందుకు వాడారు, ఎట్లా వాడారు, ఎప్పుడు వాడారు, దాంతో ఏ కట్టడం కట్టారు అనేది వాక్యంలో కూడా మనకు పరిచయం. విచిత్రం ఏంటంటే మొట్టమొదట రాళ్లతోనే దేవునికి నివాస స్థలమైన మందిరమును కట్టక మునుపే ఇటుకలతో కట్టాలి, మందిరం కాదు గోపురం అని నిర్ణయించుకున్నారు. అది ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 11:3, మనము ఇటుకలు చేసి బావుగా కాల్చుతున్న రెండే ముఖంతో ఒకడు మాట్లాడుకుని రాళ్ల ప్రతిగా ఇటుకలను అడుసిన ప్రతిగా నచ్చిక్కీలను వాడుకుండెను. ఈ మాట మీరు ఆలకించండి, రాళ్లకు ప్రతిగా ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్స్ దెర్ వర్ బ్రిక్స్. రాళ్ల ప్రతిగా ఏమున్నాయంటే ఇటుకలు ఉన్నాయి. కనుక దేవుని ప్రజలకు ప్రతిగా ఎవరున్నారంటే నకిలీ దేవుని ప్రజలు ఉన్నారు. యేసుప్రభు వారికి ప్రతిగా ఎవరున్నారంటే సాతానుడు ఉన్నాడు. వాడు ముఖ్యమైన మూలరాయి అంటున్నాడు. మూలరాయి కాదు, ఏంటి రాయి, ఇటుక రాయి. కొన్ని చోట్ల అంటారు ఇటుకలను రాయి అంటారు. రాయిన దగ్గర ఒక ప్రీఫిక్స్ పెడతారు ఏమన్నా ఇటుక రాయి అని. అది రాయి కాదు, ఇటుక. రాళ్ళు వేరే, రాళ్ళు గ్రానైట్స్ మీకు తెలుసు కదా, గ్రానైట్స్, డోలరైట్స్, డైరైట్స్, మార్బుల్స్, షేలు, స్లేట్, ఇవన్నీ రాళ్ళు కనిపిస్తాయి. సర్పంచిన్, క్వార్ట్సైట్, ఇవన్నీ రాళ్ళే. ఇక కొన్ని రాళ్ళు ఉన్నాయి ప్రశస్తమైన రాళ్ళు అని, వజ్ర వైడూర్య మరకత మాణిక్య నీళ్ళు కెంపులు పచ్చలు రక్తగంధం 21లో మనం వాటిని చూస్తాం. రాయి వేరే, ఇటుక వేరే, తేడా ఏంటి? ఇటుక మనుషుడు చేసేది, రాయి దేవుడు చేసింది. ఇటుక భూమి మీద కనిపించేది, రాయి భూమిలో ఉండేది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు భూమిపైన కూడా రాళ్ళు కనిపిస్తాయని, కానీ రాళ్ళు భూమిలో నుండే బయటకు వచ్చినాయి. కొన్ని బయట కనిపిస్తున్నాయి, కొన్ని బయట కనపడుకోకుండా ఉన్నాయి. కొండల్లోన చెట్ల కింద రాళ్ళు ఉంటాయి. మనకు పైకి ఏం కనిపిస్తాయి అంటే చెట్ల మాదిరి కనిపిస్తాయి, కానీ కింద అంతా రాళ్లే కనిపిస్తాయి. ఇటుక తాత్కాలికమైంది, రాయి చాలా కాలం ఉండేది. ఇటుక అంత మన్నిక లేదు, రాయి చాలా మన్నికగా ఉంటుంది. ఇటుక చిన్న పరిమాణంలో ఉంటుంది, రాయి ఎంత పెద్ద పరిమాణంలోనైనా ఉండవచ్చు. ఇటుకను తేలిగ్గా పగలగొట్టవచ్చు, రాతిని అంత తేలిగ్గా పగలగొట్టడం వీలు కాదు. ఇటుకతో కట్టింది తొందరగా కూలగొడవచ్చు, కానీ రాతితో కట్టిన కట్టడం అంత తేలిగ్గా జరగదు. సులభం దినాల్లో రాతితో యెరూషలేము మందిరాన్ని కట్టారు. ఆ రాతి మీద రాయి లేకుండా పడద్రోహ కాలం ఒకటి వచ్చును అని మాట్లాడారు. అంటే రాళ్లతో కట్టిన కట్టడాలు దుర్భేద్యంగా ఉంటాయి. మీరు పాతకాలంలో రాజులు వెళ్ళిన కొన్ని కోటలు ప్రాంతాలు చూసినప్పుడు కొండ చుట్టూ కోట కట్టుకుని ఉంటారు. బహుశా ఈ వైపు నాకు అంత పరిచయం లేదు, కానీ హంపిలో కానీ, బళ్ళార్లో కానీ, గుత్తిలో కానీ, తర్వాత ఇంకా కొన్ని కొండల్లో కోటలు ఇప్పటికీ దుర్భేద్యంగా ఉన్నాయి. రాజులు కట్టిన కోటలు కానీ కనిపిస్తున్నాయి. ఇప్పటికీ దాన్ని ఎవరు నాశనం చేయలేక దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి. కనుక సాతాను ఏం చేస్తున్నాడంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి బదులుగా ఒక డూప్లికేట్ వ్యక్తిని తీసుకుని వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుని ముఖ్య మూలరాయి అని చెప్పాను కదా, యేసుప్రభు ప్రతిగా సాతాను నేనే అన్నట్లుగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే రాళ్లతో కట్టవలసిన ఇటుకలతో కడుతున్నారో వాళ్ళు మందిరం కట్టట్లేదు, ఏం కడుతున్నారు, గోపురం కడుతున్నారు. ఏ గోపురం కడుతున్నారు, ఆకాశం అంటే గోపురం కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు, పేరు సంపాదించుకుందాము రండి, పేరు కావాలా అనే మాట అనే స్వభావము ఈరోజు మనిషికి వచ్చింది కాదు. ఆది కాండం 11వ అధ్యాయంలోనే మనిషికి పేరు కావాలని వచ్చింది. పేరు సంపాదించుకుందామనండి, పేరు దాని కొరకు ఎన్ని అనసాటలు పడతారు, ఎన్ని ఇబ్బందులని ఎదుర్కొంటారు, ఎన్ని కష్టాలని ఎదుర్కొంటారు. ఏమవుతుందో మరి పేరు సంపాదించుకోకపోతే, పేరు సంపాదించుకుందాం రండి. మనుషుడు కట్టే ప్రతి కట్టడం
పైనుండి కింద నుండి పై కట్టాలనుకోవడతాడు. దేవుడు కట్టే ప్రతి కట్టడం పరసంబంధమైనదిగా ఉంటూ భూమి మీదకి దాన్ని తీసుకురావాలని కోరుతాడు. మనుషుడు దేవుని చేరటానికి కింద కట్టడం కట్టి గోపురం మీద నుండి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఆకాశాన్ని అంటదు, నిచ్చిన వేయబడి అది మాత్రమే ఒక్కొన్న ఆకాశాన్ని అంటుంది, ఒక్కొన్న భూమి మీదకి ఉంది. గోపురం మాత్రం ఒక్కొన్న కిందకుంది, కానీ ఇంకొకన ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇంకా కట్టే వాళ్ళు మధ్యలోనే ఆపేసి వాళ్ళ కలవరం వచ్చింది కనుక ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. మనుషుడు కట్టే ప్రతి కట్టడం అంటే ఆత్మ సంబంధమైన కట్టడం, మనుషుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి ప్రత్యామ్నాయం, మనుషుడు ఏర్పాటు చేసుకున్న ఇటుకలతో కట్టే ప్రతి నిర్మాణం అది కలవరముతోనే ఉంటుంది, కలవరంతోనే ముగించబడుతుంది, కలవరంతోనే కొనసాగించబడుతుంది. అదే కలవరం. ఎవరి కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ కన్ఫ్యూషన్. ఎవరి కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్. ఇంకోసారి చెప్తున్నా, మనుషుడు కట్టే ప్రతి కట్టడం కలవరం, దేవుడు కట్టే ప్రతి కట్టడం సంఘం. అందుకే మత్తయి 16 అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్న పాతాళలోక ద్వారములు దాని మీదట నిలవనేవు కట్టేవాడు. మత్తయి 16 అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు అయినాడు, దేవుడై ఉన్నాడు. కానీ ఆదికన్న 11 అధ్యాయం ప్రకారం ఎవరు కట్టడానికి కోరుకున్నారు? నిమ్రోదు కట్టడానికి కోరుకున్నాడు. నిమ్రోదు చాలా పరాక్రమైన వాడు, బలశాలి. ఆయన అంతా గోపురం కట్టాలని ప్రయత్నం చేసి విఫలమైపోయాడు. మనుషుల్లో కలవరం తీసుకుని వచ్చినాడు. ఇది నాన్న దేవుని సంఘానికి బదులుగా ప్రధానమయంగా సాతాను ఏం చేస్తున్నాడంటే రాళ్ళకు బదులుగా ఇటుకలు వాడుతున్నాడు. అందుకనే ఎవరు డూప్లికేట్, ఎవరు ఒరిజినల్ తెలుసుకోవడం కష్టముంది, ఎవరు ఇటుకలు ఎవరు రాళ్ళు తెలుసుకోవడం కష్టముంది. వీటన్నిటి తెలుసుకోవడానికి ముఖ్యమైన రాయని యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ సంబంధమైన మందిరంలో భాగంగా మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. కనుక రాయి దేవుని మందిరంలో ఆదికాండం 20 అధ్యాయంలో ఎలా కనిపిస్తుందో, అలాగే పేతురు రాస్తూ మొదటి ప్రత్యేక 2 అధ్యాయంలో మనం చూస్తాం, ఆత్మ సంబంధమైన మందిరంలో ఒక రాయి ఉంది. ఆ రాయి ముఖ్యమైన రాయి. క్రైస్ట్ ఈజ్ ద చీఫ్ స్టోన్, ముఖ్యమైన రాయి. రెండవ రాయి ఎలాంటి రాయి? పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2:6 వచ్చిన మొదటి వరుస. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2:6 నేను చూద్దాం. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన రాయి. ఈజ్ నాట్ ఓన్లీ చీఫ్ స్టోన్, ఈజ్ ఎ చోజన్ స్టోన్, ఏర్పాటు చేయబడిన రాయి. ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు? పైన రాశారు 4:1 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి యగు రభు ముద్దకు. కనుక రాయి యేసుక్రీస్తు ప్రభు అనేది నేను చెప్పిన మాట కాదు. భవిష్యత్ మీరు అనుకుంటారేమో చాలా బాగా చెప్పాడు బ్రదర్ అని, నేను చెప్పింది కాదు, ఇది బైబిల్లో రాయబడిన మాట. దిస్ స్టోన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభు, ఆయన అమూల్యమైన రాయి, ఆయన ఏర్పాటు చేయబడిన రాయి, దేవుని వల్ల సిద్ధపరచబడిన రాయి. దేని కొరకు ఆయన ఏర్పాటు చేయబడ్డాడు? ఆ రాయి బద్దలు కావటానికి వరకు ఏర్పాటు చేయబడ్డాడు. ఆ రాయి చనిపోవడానికి ఏర్పాటు చేయబడ్డాడు. రాయి ఏదైనా చనిపోద్దా? మీ భాషలో చెప్పాలంటే సరిపో చనిపోదు, కానీ బైబిల్ భాషలో చెప్పాలంటే రాయి చనిపోద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే. ఏ బండ? ఏ బండలో నుండి నీళ్లు తాగారో, ఏ బండ అయితే బద్దలు అయిపోయిందో, ఏ బండలోనైతే దేవుని ప్రజలకు అవసరమైన నీళ్ల ప్రవాహం వల్ల ఉబ్బుకు వచ్చినాయో, ఏ బండ అయితే కొత్తబడిందో, ఏ బండ అయితే మొత్తబడిందో, ఏ బండ అయితే దేవుని ప్రజలకు అవసరమైన జీవాహారమైన జీవపానము దయచేసినాయో, ఆ బండ యేసుక్రీస్తు ప్రభు వారే. కనుక దాని కొరకే ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పాటు చేసినాడు. దేని కొరకు? కొట్టడానికి. దేని కొరకు? నలగొట్టడానికి. దేని కొరకు? చీల్చడానికి. దేని కొరకు? దాంతో నుండి నీళ్లు ప్రవాహం వల్ల రావటానికి. అందుకే బైబిల్ రాయబడి, నిన్నుగో నేను ఏర్పరచుకుని నా సేవకుడు. బిహోల్డ్ ద సడన్ మూమెంట్ ఆఫ్ చోజన్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనల గురించి అయితే చెప్పబడింది యోహాన్ సువార్త 15:16 నేను వారు వెళ్ళి ఫలించినట్లు వారి ఫలిని నిలిచినట్లు ఏర్పాటు చేసుకుని నియమించితిని. మనమైతే ఫలించాలని, మన ఫలం నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తన కుమారుడు అయితే ఈ భూమి మీదకి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ
అది ఎలా తలింపుకుండా ఉంటుందో అంటే చస్తే ఫలిస్తుంది, చావకుండా అదే ఉంటే ఒంటరిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి మన కొరకే పంపబడిన దేవుని రాయి. అందుకే ఆయన కలవరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన తల మీద మల కిరీటం, ఆయన ముఖం మీద ఉన్ని, ఆయన చేతుల్లో మేకలు, ఆయన దేహం అంతా కోడ దెబ్బలు, ఆయన ప్రక్కలో బల్లె కోటు, కాళ్ళలో మేకలు, పైన కిందదాకా భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు అనే దేహం అనే రాతిని బద్దలు చేశారు. ఆ రాతిలో నుండి ప్రవహించిన రక్తపు ఊత ద్వారా పాపాత్ముడైన మానవునికి రక్షణార్థమైన ఏర్పాటు దేవుడు అనుగ్రహించినాడు. మన కళ్ళు తెరవబడటానికి, మన పాప క్షమాపణ పొందటానికి, మారు మనసు పొందటానికి మన కొరకై బద్దలు చేయబడిన రాయి, ఏర్పాటు చేయబడిన రాయి. అది ఈ రోజు నిన్న మొన్న సిద్ధపరచబడిన రాయి కాదు, 100 సంవత్సరాలకు తయారు చేసిన రాయి కాదు. మనం పుట్టక మునిపే, మన ఊరు రాక మునిపే, మన అమ్మగారు నాన్నగారు లేనప్పుడే, తాతగారు లేనప్పుడే, మన కులం లేనప్పుడే, మతం లేనప్పుడే, ప్రాంతం లేనప్పుడే, దేశం లేనప్పుడే, భూమి రవ్వంతయు లేనప్పుడే సమస్త సృష్టి ఇంకా సృష్టించబడక మునిపే. అందుకే బైబిల్ రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత దేవుడు మనలను ఏర్పాటు చేసుకునేను. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే ఏర్పరచబడిన రాయి మన కొరకు ఎప్పుడూ దేవుడు సిద్ధపరిచిన రాయి. ఇది బద్దలవుతే కానీ ప్రవహించదు, రాళ్ళతోనే కోనేరు కడతారు. ఎందుకు ఈ సందర్భం నేను చెప్తున్నానంటే, మీలో చాలా మందికి పరిచయం, యోహానం సువార్త 9వ అధ్యాయంలో పుట్టిని వదులుకున్న గుడ్డివాడు ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు, ప్రభా ఎందుకు పుట్టిని వదులుకొని గుడ్డివాడుగా ఉన్నాడు, దీనికి కారణం వీడా వీని తల్లిదండ్రులా, ఎవరు పాపం చేసేది, వాళ్ళ తల్లిదండ్రుల పాపం అని కాదు, వాడి పాపం అని కాదు, దేవుని క్రియలు వాడి ఎందు ప్రత్యక్ష పరచబట్టు కొరకే వాడు పుట్టిని మొదలుకొని గ్రిడ్డివాడుగానే ఉన్నాడు, లేదా గ్రిడ్డివాడుగానే పుట్టాడు. మరి ఇప్పుడు వాడు కళ్ళు తెరవబడాలా, ఏం చేస్తారు, యేసు ప్రభు దగ్గరికి పిలిచి వాని కళ్ళు మీద బురద పూసి వెళ్ళి 9:7 వహాన్సవర్తలో సిలోయమని కొనేట్లో కడుక్కో అన్నాడు. సిలోయం అనగా పంపబడిన వాడు అని అర్థము. ఆ సిలోయం అంటే ఏమంటే మోసి, కనికరము అని అర్థము. ఎవరు కనికరం కలిగిన కోనేరు, యేసుప్రభువే. ఎవరు పంపబడినవాడు, గలతి 4:4 ప్రకారం కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కనుక యేసుప్రభు వారి మన కొరకే పంపబడిన సిలోయము, యేసుప్రభు వారి మన కొరకే కోనేరు, యేసుప్రభు వారి మన కొరకే రక్తం కార్చిన రక్త ప్రవాహ ఊట, యేసుప్రభు మానవిక జీవితాన్ని కడిగి శుద్ధీకరించి సమర్థత కలిగిన వాడు. ఆ రాయి చీల్చబడిన దాన్ని బట్టి ఎవరైతే ఆ కోనేటి దగ్గరికి వస్తున్నారో, ఆ కోనేటిలో ఎవరైతే కడుపుని శుద్ధీకరించి బట్టడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు కళ్ళు తెరవబడుతున్నాయి. ఇప్పుడు గ్రిడ్ వాడు వెళ్ళాడు, బోర్డు చేయబడిన కళ్ళు ఆ కోనేటిలో కడుక్కున్నాడు, వాడు చూస్తూ లేదా చూపు పొందిన వాడే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇది నన్ను మానవ జాతి దేవుని చూడలే కళ్ళు మూయబడి ఉన్నాయి. ఆ మానవ జాతి యొక్క మనోనేత్రములు తెరవటానికి ఎవరు సమర్థుడు? ఎవరు మనుషుని యొక్క మనోనేత్రాలు తెరుస్తారు? ఎవరు అంధకారములో ఉన్న మానవుని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని రాగలరు? ఎవరు బంధించబడిన మానవుని విడుదల చేయగలరు? ఎవరు పడిపోయిన మానవుని తిరిగి దేవుని దగ్గర సమాధాన పరచగలరు? ఎవరు ఇటుకైన మానవుని దేవుని యొక్క సజీవమైన రాయిగా చేయగలరు? ఎవరు గోపురము కట్టే పనిలో భాగమైన వారు దేవుని మందిరావనంలోనికి రాగలరు? ఎవరు కలవరములో ఉన్న వారు ఆత్మ సంబంధమైన విశ్వాసములోనికి, దేవుని సంఘములోనికి రాగలరు? ఒక్కరు మాత్రమే పని చేయగలరు, ఒక్కరికి మాత్రమే పని సాధ్యము, ఒక్కరు మాత్రమే దీని కొరకు ఏర్పాటు చేయబడినవారు, ఒక్కరు మాత్రమే దీని కొరకు నియమించబడినవారు. ఆ ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. దేవుని మందిరంలో రాయి కనిపిస్తుంది, ఆ రాయి లాంటిదే మనం చూడటానికి ఆరంభించినాం. మొదటిది ఆ రాయి లాంటిది ముఖ్యమైనది, ఇట్స్ ఎ చీఫ్ స్టోన్. రెండవది ఆ రాయి లాంటిది ఏర్పాటు చేయబడింది, చోజన్ స్టోన్. మూడవది ఆ రాయి లాంటిది పేతురాసు 3:2 1 Peter 2:6 రెండవ వరుస 1 Peter 2:6 రెండవ వరుస అమూల్యమునగు రాయి. 4వచనంలో కూడా ఆ మాట ఉంది, అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు ముందుకు వచ్చి ఉన్నారు.
కనుక ఆయన ఏర్పాటు చేయబడడం మాత్రమే కాకుండా ఆయన ముఖ్యమైన రాయి మాత్రమే కాకుండా అమూల్యమైన మూల రాయి కార్నర్ స్టోన్ ఇస్ నాట్ ఓన్లీ చీఫ్ స్టోన్ ఈస్ నాట్ ఓన్లీ చోజన్ స్టోన్ ఈస్ ఆల్సో ఎ కార్నర్ స్టోన్ ఆయన మూలరాయి మాత్రం ముఖ్యమైన రాయి మాత్రమే కాకుండా ఏర్పరచబడిన రాయి మాత్రమే కాకుండా ఆయన మూల రాయి మూలరాతి చాలా దగ్గర కట్టడంలో ఆ రాయి సరిగ్గా సెట్టుగా పెట్ట కుదరకపోతే బహుశా కట్టడం అంతా అలాగే ఉంటుంది కనుక ఆ రాయి సెట్ కావడం అనేది చాలా ప్రాముఖ్యం ఆయన యేసు ప్రభువు ఆ దేవుడు భూమి మీదకి మానవుని కొరకు ఆయన దిగి వచ్చినాడు ఆయనతో పాటు మనమందరం కట్టబడాలని కోరబడుతున్నారు కట్టబడాలని కోరబడుతున్నామంటే అంతకుముందు మనం ఎలా ఉన్నామని అర్థము కట్టబడట్లేదని అర్థం వేఆర్ బ్రోకన్ అంటే పడిపోయాము అంటే పడైపోయాము అంటే గోడలు కూలిపోయాయి కూలిపోయిన గోడలన్నీ తిరిగి కట్టబడాలంటే ఒక మూలరాయి అనేది కావాలి మూలరాయి లేకుండా మిగతా రాళ్ళన్నీ తీసుకుని రాబడలేవు మిగతా రాళ్ళ రాయితో కలిసి ఉంటేనే అనుసంధానంలో ఉంచేనే కట్టబట్టడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆ రాళ్ళు మిగతా రాళ్ళ మూలరాయితో కలిసి అనుసంధానం లేకపోతే అది కట్టబడే వీలు ఎంత మాత్రమే లేదు కనుక జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై అలాంటి రాయిగా ఆయన చేయబడిన దానిని బట్టి ఇది నాన్న ఆయనకు ఏర్పాటులోనికి మనము తీసుకురాబడ్డాం అందుకని ఈ ముఖ్య ఈ మూల రాయి ఆయన యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆశ్చర్యకరమైన అద్భుతమైన స్వాతంత్రములోనికి మనం వచ్చినాము ఆయనను బట్టే కట్టబడుతున్నాం ఎఫెసీ పత్రికలో రాయబడింది క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడుతున్నాము కనుక దేవుడు మనల్ని కట్టాలని కోరుతున్నాడు అంటే పడగొట్టబడిన మానవ జీవితాన్ని దేవుడు మాత్రమే కట్టగలడు పాడైపోయిన మానవ జీవితాన్ని దేవుడు మాత్రమే కట్టగలడు భ్రష్టపట్టిన మానవ జీవితాన్ని దేవుడు మాత్రమే కట్టగలడు కట్టడానికి ఉపయోగం లేని వాటన్నిటిని తీసుకుని వచ్చి తిరిగి కట్టడానికి వాడుకోవడం దేవుడు మాత్రమే చేయగలడు దేవుడు చేసే ఈ పనిని మిగతా ఏ మానవుడు ఏ వ్యక్తి ఏ నరుడు ఎప్పుడు ఎన్నడు ఎక్కడ ఎలాగో చేయడం సాధ్యం కాదు కనుక దేవుడు చేసే ఈ పని కొరకు ఎవరైతే సహకరించి ఆయనతో కలిసి నన్ను కూడా కట్టుకోవడం అంటాడో అలాంటి వారిని ఆయన కట్టడానికి ఇప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి ఆయనతో పాటు కట్టబట్టడానికి నీకు ఇష్టమేనా నువ్వు కూడా ముఖ్యమైన మూలరాయిగా చేయబడాలని కోరడం నీకు ఇష్టమేనా అయితే ప్రభువు నిన్ను కట్టి నీ జీవితాన్ని అందంగా తిద్ది ఆశ్చర్యకరమైన అద్భుతమైన నివాస స్థలముగా దేవుని గృహముగా దేవుని మందిరముగా దేవుని ఇల్లుగా చేయాలని కోరుతున్నాడు దేవుని మందిరములో ఉన్న రాతిని గురించి మనం చూస్తున్నాం ఇప్పటిదాకా అలాంటి రాళ్ళు మూడు చూస్తున్నాం మొదటిది ముఖ్యమైన రాయి సీడ్ స్టోన్ రెండవది ఏర్పరచబడిన రాయి చోజన్ స్టోన్ మూడవది అమూల్యమైన లేదా మూల రాయి ఏంటి మూలది కార్నర్ స్టోన్ ఇప్పుడు నాలుగవది 28వ అధ్యాయం ఆదికాండము 28వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 28:18 ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీర్చి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను నూనె పోయబడిన రాయి కాన్సక్రేటెడ్ స్టోన్ నూనె లేకపోతే ఆ రాతికి భవిష్య విలువ లేదేమో నూనె చాలా ప్రాముఖ్యమైనది బైబిల్లో నూనె పరిశుద్ధాత్మ దేవుని మనకు జ్ఞాపకం చేస్తుంది మత్తేశ్వర 25వ అధ్యాయంలో బుద్ధి గల బుద్ధి లేని కన్యకులు ఉన్నారు వీళ్ళు 10 మంది వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు దీపాలు తీసుకున్నారు వెలిగించుకున్నారు నూనె కూడా తీసుకున్నారు బుద్ధి గల కన్యకులు ఎక్కువ తీసుకున్నారు బుద్ధి లేని కన్యకులు తక్కువ తీసుకున్నారు ఎందుకులే తొందరగా వచ్చేస్తాడు కదా ఇంత కూడా ఎందుకు వేస్ట్ అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు
కనుక అందులోనే పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాప్యం చేస్తుందని మనకు తెలుసు. అది ఒక ఊరు, ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది, అంటే అంతకుముందు ఆమె భర్త చనిపోయాడు, ఆయన ప్రవక్త, ఆ కుమారులు ఉన్నారు, కొంత అప్పు చేసినారు, అప్పులో వాళ్ళు వచ్చి కుమారుని తీసుకెళ్తామని అన్నారు. అందుకేం చేయాలో తోచుకో ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, అప్పులో అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చారు, నా కుమారుని తీసుకుని వెళ్తానన్నారు, ఏం చేయమంటారు అని ఆయన అన్నాడు. ఇంట్లో ఏముందమ్మంటే ఏం లేదు, నూనె మాత్రం ఉంది అని. సరే, ఏనుగు పొరుగు వారితో ఖాళీ కొన్ని మంట పాత్రలు అన్నీ తెచ్చుకోండి అని. తెచ్చుకొని ఏం చేయమంటారు, తలపేసుకోండి, మీరు మీ కుమారు లోపకుండండి, మీ దగ్గర ఉన్న నూనె ఖాళీ మంట పాత్రలో పోస్తూ రండి. ఆమె మాటలు నమ్మింది, వెళ్ళింది. ఎరుగు పొరుగు వారి దగ్గర అంత ఖాళీ కుండలు పాత్రలు అన్నీ తీసుకొని వచ్చింది. తన దగ్గర ఉన్న నూనె ఆ పాత్రలో పోస్తుంటే బైబిల్లో రాయబడింది, పాత్రలు అయిపోయినాయి కానీ నూనె అయిపోలేదు. అంటే మనుషులు అయిపోతారు. పాత్రలు అంటే ఎవరు, కుండలు అంటే ఎవరు, మనమే. ఈ కుండల చుట్టుపక్కల ఉన్న కుండలన్నీ తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మదేవుని పోసినా పరిశుద్ధాత్మదేవుడు అయిపోడు, తరిగిపోడు. ఇంకా అయిపోయిందిలే అని అంటానికి ఉండదు. ఇంక దేవుడు ఆత్మ అయిపోయింది మనతోనే, ఇంక వేరే వాళ్ళ మీదకి రాడు అంటానికి ఉండదు. పాత్రలు అయిపోవలసిందే, మనుషులు అయిపోవలసిందే, మనుషులు రావడం మానుకోవాల్సిందే తప్ప పరిశుద్ధాత్మదేవుడు మనిషిని యొక్క అక్కడ కొలిది దిగి వచ్చే విషయంలో ఇంకెప్పుడు తగ్గిపోడు. ఆయన ప్రతి మానవుని కొరకాయి అలాంటి ఏర్పాట్లో నిత్యత్వము సదాకాలము మనిషి విషయంలో ఉన్నాడన్న సంగతి మనం గుర్తించాలి. అందుకే ఆయన తల మీద దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన తల మీద 40 కీర్తనలు 45 అధ్యాయం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. నా తల మీద అభిషేకం ఉంది, నూనె పోయబడింది. కనుక ఆయన యేసుప్రభు వారి లోకాన్ని విడిచి వెళ్ళే సందర్భంలో కూడా ఆయన పాదాలను అభిషేకించడాని సందర్భము మనకు పరిచయం. ఆయన పేరు అభిషేకించబడినవాడు, అంటే మెస్సియా, ఆయనే క్రీస్తు అభిషేకించబడినవాడు. దేని కొరకు అభిషేకించబడినవాడు, మన విషయమై జయమీయటానికి, మన సంఘముగా కట్టడు కొరకు, మన ఆత్మ సంబంధమైన వాడినిగా నియమించుట కొరకు ఆయన అభిషేకించబడినవాడు. ఆయన అభిషేకము మందిరంలో ఉన్నంతదాకా దేవుని ప్రజలైన వారికి ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది, అదే జీవన వార్త కూడా వస్తుంది. అందుకే ఇస్త్రో అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, ఎవరు నా ఎందు నిల్చుండనో, ఎవరి ఎందు నిర్మించిందనో వాడు బహుగా పనిస్తాడు. అంటే ఆయన జీవాన్ని మనము స్వతంత్రించుకుంటున్నాం, ఉనికి పుచ్చుకుంటున్నాం. దాని ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము సమృద్ధిగా అనుభవిస్తున్నాం. అప్పటిదాకా ఆయన రాయని 4 సంగతులు చూశాడు. 5 చూడటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు 1 గ్రంథము 7 అధ్యాయం. సమూయేలు 1 గ్రంథము 7 అధ్యాయం, 1 Samuel chapter 7. Samuel chapter 7 verse 12. సమూయేలు 1 గ్రంథం 7 అధ్యాయం 12 వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేమాకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు తెచ్చను. కింద రాశారు 1 సహాయపు రాయి. ఫిలిస్తీనులుగా దేవుడు విజయము దయచేసినాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన విజయపు రాయి, కాంకరింగ్ స్టోన్. విజయము యేసుప్రభు యొక్క లక్షణం. ఆయన మహావిజయశాలి. ఆయన పొందిన విజయము పరీక్షల్లో కాదు, ఆయన పొందిన విజయము లాటరీలో కాదు,
ఆయన పొందిన విజయము భౌతికమైన క్షయమైన దాంట్లో కాదు, ఆయన పొందిన విజయము ఉద్యోగానికి సంబంధించింది కాదు, ఆయన పొందిన విజయం 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ మానవుడు పొందలేని విజయం. ప్రతి మానవుడు ప్రతి విషయంలోనూ ఓడిపోయి ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, విజయం ఆ మనుషుల్ని ఊరేస్తున్నప్పుడు, విజయం దగ్గరికి ఆ మనుషుడు రాలేకుండా ఉన్నప్పుడు, విజయంలోనికి మనుషుని తీసుకుని వచ్చట కొరకై ఆయన ఆ విజయాన్ని మన కొరకై సిలువలో సాధించినాడు. ఆ విజయమే పాపం మీద విజయము, ఆ విజయమే సమాధి మీద విజయము, ఆ విజయమే మౌనం మీద విజయం, ఆ విజయమే సాతాను మీద విజయం, ఆ విజయమే లోకం మీద విజయం, ఆ విజయమే సమస్త వాటి మీద విజయం. ఒక మనుషుడు దేని మీదైతే విజయం పొందలేడు, దానిని దేవుడు మనుషుని కొరకు సిలువలో సాధించి పెట్టాడు. కనుక ఈ విజయం తేలికొచ్చింది కాదు, ఈ విజయం కొరకు ఏం పస్తునింది కాదు, ఈ విజయం కొరకు ప్రార్థన చేస్తే వచ్చే విజయం కాదు, ఈ విజయం కొరకు డబ్బులు ఇస్తే వచ్చిన విజయం కాదు, ఈ విజయం యొక్క సంపాదన కొరకే నిర్దోషమైన నిష్కళంకమైన నిందారహితమైన దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్ముడైన మానవుల కొరకే సిలువ మీదకి వెళ్ళి మనిషిని యొక్క పాపమంతా భరించడానికి ఇష్టపడి స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేయబడి వికారుడిగా మార్చబడి నింద అవమానము పొందిన వాడయ్యండి, అపహాస్యము చేయబడిన వాడయ్యండి, వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించిన వాడుగా చేయబడి సమాధానార్థమైన శిక్ష అనుభవించిన వాడుగా చేయబడి నలగొట్టబడి వికారుడిగా సిలువలో మార్చబడి భూమికి ఆకాశానికి మధ్యలో మానవుడిగా దేవుడు ఎలాడబీయబడ్డాడు. బైబిల్ రాయబడింది ప్రతి మానవుని మౌనమును ఆయన రుచుచుడు కొరకై ఆయన మానవుడిగా పాప స్వభావం ఈ భూమికి వచ్చినాడు. కానీ ఆయనలో పాపము లేదు, ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన జన్మములో పాపము లేదు, ఆయన మాటలో పాపము లేదు, ఆయన క్రియలో పాపము లేదు, ఆయన నడకలో పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యంలో పాపము లేదు, ఆయన మౌనములో పాపము లేదు, ఆయన సమాధిలో పాపము లేదు, ఆయన తిరిగి లేచినట్లో పాపము లేదు, ఆయన తిరిగి రాబోతున్నట్లో కూడా పాపము లేదు. అందుకే 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో భూమిన్న మహామహులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఏకైక సాక్ష్యం ఏంటంటే మాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడు? పాపరహితుడు యేసు ప్రభు, పాపము ఎరిగిన వాడు యేసు ప్రభు, పాపము చేయనివాడు యేసు ప్రభు, పాపం మీద విజయం పొందిన వాడు యేసు ప్రభు. పాపము గాని మానము గాని దేనికి ఉండదు, పాపానికి అంత బలం ఉంది, మానవునికి అంత బలం ఉంది. నేను విషయం మీకు రాత్రి తెలియచేయాలని కోరుతున్నాను. మీలో చాలా మందికి పరిచయం, మానవునికి పక్షపాతం లేదు, మానవునికి జాలి లేదు, మానవునికి కనికరం లేదు, మానము దయ లేదు, మానవునికి మంచితనం అనేది లేదు. చిన్నపిల్లల దగ్గరికి వస్తుంది, పెద్దవాళ్ళ దగ్గరికి వస్తుంది, స్త్రీల దగ్గరికి వస్తుంది, పురుషుల దగ్గరికి వస్తుంది, పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వస్తుంది, పెళ్లి లేని వాళ్ళ దగ్గరికి వస్తుంది, ధనవంతుల దగ్గరికి వస్తుంది, పేదవారి దగ్గరికి వస్తుంది, పట్టణాల్లో ఉన్న వారి దగ్గరికి వస్తుంది, పల్లెల్లో ఉన్న వారి దగ్గరికి వస్తుంది, పొలంలో ఉన్న వారి దగ్గరికి వస్తుంది, ఆఫీసులో ఉన్న వారి దగ్గరికి వస్తుంది, రాజకీయ నాయకుల దగ్గరికి వస్తుంది, సామాన్య పేదల దగ్గరికి వస్తుంది, చిన్నవారి దగ్గరికి వస్తుంది, పెద్దవారి దగ్గరికి వస్తుంది, ముసలి వారి దగ్గరికి వస్తుంది, హోమస్ల దగ్గరికి వస్తుంది, పెళ్లి కూతురు దగ్గరికి వస్తుంది, పెళ్లి కొడుకు దగ్గరికి వస్తుంది, రోగి దగ్గరికి వస్తుంది, ఆరోగ్యవంతుల దగ్గరికి వస్తుంది. మౌనాన్ని తప్పించుకునే మానవుడేవాడు? ఈ మానాన్ని విజయంలోనికి నడిపించే వ్యక్తెవరు? ఈ మానం అన్నిటి తెగించి వేసింది. దేనికి భయపడదు, ఎవరి దగ్గరికైనా సాయి, ఎవరి దగ్గరికైనా సవాల్, ఎవరి దగ్గరికైనా నేను రాగలను అని మానం దేని మీద మనుషులు సవాలు విసురుతుంది. అలాంటి మానాన్ని ఎదుర్కోవటాన్ని కలికాయి యేసుక్రీస్తు ప్రభువారి కాలం సంపూర్ణమైనప్పుడు మరణ బలము గలవాణిని మన దాస్యములైన పాపాత్మునైన మానవుణ్ణి మన దాస్యంలో నుండి, మన సంఖ్యలో నుండి, మానవ యొక్క శృంఖలంలో నుండి, మానవ యొక్క డెక్కల్లో నుండి, మానవ యొక్క ద్వారంలో నుండి వాళ్ళని తప్పించి రక్షణార్థమైన జీవంలోనికి ప్రవేశపెట్టుట కొరకాయి ఆరాయి మన కొరకాయి విజయము పొందిన రాయిగా చేయబడ్డాడు. మనం దేనికి భయపడదు ఒక్క దానికి తప్ప, ఆ మాట చెప్పనా? మనం దేనికి భయపడదు ఒక్క దానికి తప్ప. ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా భయపడదు, రాకెట్లైనా భయపడదు, ట్రైన్ అయినా భయపడదు, విమానమైనా భయపడదు, నీళ్ళైనా భయపడదు, పంచభూతాలు ఏకమైనా మనం భయపడదు. ఒక్క విషయం
విషయానికి మాత్రమే భయపడుతుంది. ఆ విషయం ఏంటంటే శిలువ దగ్గరికి మాన వచ్చింది, నేను ముందు వేస్తా కమా పాపమరిగి నా యొక్క రక్షకుడు శిలువ మీద వేలాడుతుంది కదా, మాన యొక్క ముళ్ళు మాన యొక్క కోరలు తీర్చిన వాడై వారు మనము లేనుండి బయటకు వేసిన ఒకే ఒక వ్యక్తి పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈ విషయం ఉచితం, ఈ విషయం చారిత్రాత్మకం, ఈ విషయం ప్రపంచ చరిత్రలో అలాగే నిలిచిపోయింది. ఈ దినాన ఏ సమాధోటల దగ్గరికి వెళ్ళినా అన్ని రాళ్ళు పెట్టిన సమాధులే కనిపిస్తాయి. అయితే ప్రపంచంలోని ఏడు వింతల్లో అన్ని కనపడేవే కనిపిస్తాయి, ఎనిమిదో వింత ఏంటంటే ఖాళీ సమాధి. అది ఎరుషలేము కళ్ళంత దూరాన్ని ఉన్న కొత్త సమాధి. దాని కొరకే ప్రజలు తండవుకు తండాలుగా సందర్శకులు అక్కడ వెళ్తున్నారు. ఏముండే చూడటానికి పెడితే ఎంటీ టూమ్, ఎ టవరింగ్ డిస్ప్లే దట్ గాడ్ హ్యాస్ కాంకర్డ్ ద డెత్ ఆన్ ద క్రాస్. దేవుడు మౌనాన్ని సెలవులో ఏడ్చినాడు అంటానికి నిలువెత్తటి నిదర్శనం ఆ ఖాళీ సమాధిలో కనిపిస్తుంది. ఓ మానమా, ఇక మనుషుల మీద నీకు దాస్యపు శృంఖలను పట్టుకుని లాక్కెళ్ళటానికి వీళ్ళు భౌతికమైన మానం ఒకరోజు రావచ్చు. యేసుప్రభు రాక ఆలస్యమైతే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టచ్చు. అది యేసుక్రీస్తు ప్రభువే వస్తే ఆ మానం కూడా మనుషులకి దాపరించదు. అయితే రెండవ మరణం, చనిపోయిన తర్వాత యేసుప్రభు నెరగక మునుపు ఈ లోకాన్ని విడిచిన తర్వాత గాలిలో గాలి గెలిచిపోయింది, మట్టిలో మట్టి గెలిచిపోయినాడు. అది లోకం యొక్క సాంప్రదాయం, మాటలు వెలుగుతుంటారు. అవి చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరణలో సాధ్యం కాదు. మనిషి చనిపోయిన తర్వాత ఇంకా జీవితం ఉంది, దాన్ని నిత్యజీవము అంటారు. అది పరలోకం కన్నా వెళ్ళొచ్చు, పాతాళం కన్నా వెళ్ళొచ్చు. ఎవరు పరలోకానికి వెళతారు? పాప క్షమాపణ పొందిన వారు. ఎవరు పాప క్షమాపణ పొందుతారు? ఎవరు పాపం గుర్తించిన వారు? ఎవరు పాపంలో బైబిల్ సెలవిస్తుంది, ఎవరో మోసకరమైన ఘోరమైన వ్యాధి గల దాన్ని గ్రహించగలవాడు ఎవడు? బైబిల్ రాయబడిన నీతి మంత్రులు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ త్రోవకతి ఏకముగా పనికి మాలిన వారు. అది బైబిల్ రాయబడిన నల్ల చెడుతున్న భూమి మీద గొప్పదనిగే వారు తలంపులను ఊహలని కేవలం చెడ్డవని దేవుడు సూచను. బైబిల్లో రాయబడింది మనుషుడు ఒక్కసారి మృతి పొందవలన నియమించబడిన తర్వాత తీర్పు జరగము. మనుషుడు పాపంలోనే పుట్టాడు, పాపంలోనే కొనసాగుతున్నాడు, పాపంలోనే ఈ యాత్రను విడిచి పెడితే వదినం తీర్పు ఉంది. ఆ తీర్పు దేవుడిట మనుషుడు నిలబడ్డప్పుడు పాపాన్ని బట్టి నిత్య నరకంలోనికి పాతాళంలోనికి మనుషుడు ప్రవేశిస్తున్నాడు. అయితే పాప క్షమాపణ పొందిన వాడు, ఎలా క్షమాపణ వస్తుంది? ఎవరి ద్వారా క్షమాపణ వస్తుంది? బైబిల్లో రాయబడింది, యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమైనా, నా ద్వారానే తండ్రి యొద్దకు ప్రవేశించగలడు. యేసుప్రభు అన్నాడు, నా మార్గం నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వారు నిత్యజీవం గలవాడు. అంత దినాన్ని నేను వాణ్ణి లేకూడదును. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను మన కొరకై అనుగ్రహించిన అంధకారములైన పాపాత్మైన మానవుని వెలుగులోని ప్రవహింప చేసేది యేసు ఒక్కడే. మాన శృంఖలలో బంధించబడిన మానవుని మానవులను బయటికి లాగలిగేది యేసు ప్రభు ఒక్కడే. మనుషుల యొక్క పాపాన్ని క్షమించేసి కడిగి శుద్ధీకరించేది యేసు ప్రభు ఒక్కడే. మనుషుల యొక్క జీవిత బంధకాలను తెంచి మనిషిని సంతోషంతో నింపేది యేసు ప్రభు ఒక్కడే. మనుషులకి సమాధానం ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. మనిషిని పల్లెకాల్చని చర్చి యేసుప్రభు ఒక్కడే. మనిషిని జీవితాన్ని మార్చి యేసుప్రభు ఒక్కడే. పరిపంగాన్ని కట్టడి యేసుప్రభువే. జీవితాలను బాగు చేసి యేసుప్రభువే. వ్యక్తులను బాగు చేసి యేసుప్రభువే. కుటుంబాలను బాగు చేసి యేసుప్రభువే. సమాజమును బాగు చేసేది యేసుప్రభువే. రాష్ట్రాన్ని బాగు చేసి యేసుప్రభువే. దేశాన్ని బాగు చేసి యేసుప్రభువే. కండ కండాల భూమి మీద ఉన్న ప్రతి మానవుని 250 దేశాల్లో ఉన్న 6 బిలియన్ల ప్రజలను బాగు చేసిన ఒక్కడే.
ఆ ఒక్కడే యేసు క్రీస్తు ప్రభు. నీకెంత డబ్బున్నా డబ్బుని పాపాన్ని క్షమించలేదు, నీ జ్ఞానం ఉన్నా నీ జ్ఞానం పాపాన్ని క్షమించలేదు, నీకు ఆస్తున్నా నీ ఆస్తిని ప్రాణాన్ని క్షమించలేదు, నీకు పేరు ప్రఖ్యాతులున్నా నీ పేరు ప్రఖ్యాతులు నీ పాపాన్ని క్షమించలేవు, నీకు పలుకుబడి ఉన్నా నీ పలుకుబడి నీ పేరు ప్రఖ్యాతులు నీ పాపాన్ని క్షమించలేవు. పాపాన్ని యేసు ప్రభు మాత్రమే క్షమించుటకు సమర్థుడు. కాడవేచట ఆయన పాపల రక్షకుడు, పాపల స్నేహితుడు, పాపల విమోచకుడు, పాపల కొరకే ఈ భూమి మీదకి మానవాకారాన్ని దిగి వచ్చిన వాడు, పాపల కొరకే ప్రాణం పెట్టడానికి శిలువ మీదకి వెళ్ళిన వాడు. ఆయన తల మీద ముళ్ళకిరీట, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంట కోడా దెబ్బలు, పైన కింద దాకా రక్తసిక్తమైన శిలువ దగ్గరికి పాపాత్ముడైన మానవుడు వచ్చి నిలబడ్డప్పుడు యేసు ప్రభు ఆ మానవుని క్షమించి కడిగి శుద్ధీకరిస్తున్నాడు. బైబిల్ రాయబడిన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. నీళ్ళు నీ పాపాన్ని కడగలేవు, నీ దగ్గర కనిపించి ఏ ఒక్కటి కూడా నీ పాపాన్ని కడిగి శుద్ధీకరించలేవు. యేసు రక్తం మాత్రమే మానవుని యొక్క పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఎప్పుడు దాకా ఇంకా పాప క్షమాపణ పొందకుండా, మార మనసు పొందకుండా, జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా పరుగులు తీస్తూ మానవ యొక్క దాస సంకరిలో బంధించబడి ఏం చేయాలో దిక్కుదోచుకున్న నీకు శుభవర్తమాన. యేసు ప్రభు నీ స్నేహితుడు, నీ కొరకు ఆయన చనిపోయాడు, నీ కొరకే సమాధ్యపడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి లేచినాడు. ఈ రాత్రి నువ్వు ప్రభు యేసు మందు విశ్వాసం ఉంచవచ్చు, ఈ రాత్రి పేదల దగ్గరికి నీవు రావచ్చు, ఈ రాత్రి నీ మన సంకల్పించబడితే, ఈ రాత్రి నీ ప్రభు సంకల్పించబడితే, ఈ రాత్రి నీ కన్నీరు తొలగించబడుతుంది, ఈ రాత్రి మీ పాపాలు క్షమించబడతాయి, ఈ రాత్రి దేవుని ఆశీర్వదించి పండుగ రాజ్యంలో ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు, ఈ రాత్రి దేవుడు జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. ఇది నన్ను మానవుడు జీవితంలో ఓడిపోయి ఏం చేయాలో దిక్కుదోచుకుందా అటు ఇటు పరుగులు తీస్తూ చివరికి ఒక్కసారిగా ఇలాగ అనుకుంటున్నాడు, ఏమని నేను చనిపోతే ఎంత బాగుంటు, మనిషికి వచ్చే కదా చావు 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 చావు, సాతాడు చేయలేదు ఏం చెప్తున్నాడు, నువ్వు బతికెళ్ళాము సావచ్చు కదా, నువ్వు రైతు అంత నష్టాల్లో ఉన్నావు సావచ్చు కదా, నువ్వు వ్యాపారస్తుడు నష్టాల్లో ఉన్నావు సావచ్చు కదా, నీకు పెళ్లి కాలేదు ఏం లాభం సావచ్చు కదా, నీకు ఉద్యోగం లేదు ఏం లాభం సావచ్చు కదా, నువ్వు ముసలిదాని వైపు లేస్తే కూర్చోలే కూస్తే లేదు నీ వల్ల ఏమి పోదు నువ్వు సావచ్చు కదా, నువ్వు ముసలివాడ వైపు కట్టు పెట్టుకుని నడుస్తున్నా నీ వల్ల ఏమి పోదు నువ్వు సావచ్చు కదా. ఇది నా ప్రపంచంలో సాతాడు మనిషిని బోధిస్తున్నా ఒకే ఒక బోధ ఏంటంటే, నువ్వు జావచ్చు కదా, 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 నువ్వు కూడా జావచ్చు కదా. మనుషుడు అది చావాలని పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ పరుగులు తీస్తూ పరుగులు తీస్తే అలాగే వెళ్ళిపోతుంటే స్టాప్ ఆగు. ఒక వ్యక్తి ఆపుతున్నాడు, నీ పరుగు ఆపుతున్నాడు, మౌనం వైపు వెళ్తున్న అడుగులు ఆపుతున్నాడు, మౌనం వైపు వెళ్తున్న మనసు ఆపుతున్నాడు. సాతానే మానవుడిని తరుముకొని 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 వస్తున్నాడు. ఒక్కసారిగా ఆపితే ఎనక తిరిగి చూస్తే సాతాను చెప్తున్నాను, ఎవరు ఆపేశారు, ఇక్కడ నుండి ముందుకెళ్ళేటచ్చి నేను చేయలేను, అక్కడ నుండి ముందుకెళ్ళేటట్టు ఇక్కడ దాకా నన్ను తీసుకొని రాగలను, కానీ ఇక్కడ నుండి నేను ముందుకెళ్ళేటట్టు నేను చేయలేను. ఆగు 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 ఆగు, రెండు చేతుల మీద తాపుతున్నాడు ఆయన పేరే యేసు క్రీస్తు. నువ్వు చనిపోవద్దు, నేను ఇక్కడికి చనిపోయాను. ఓన్లీ క్రాస్ కెన్ స్టాప్ యూ గోయింగ్ టు ద డెత్. మానవునికి వెళ్లకుండా శిలువ మాత్రమే నిన్ను ఆపగలదు, మానవులోనికి ప్రవేశించుకుని యేసు మాత్రమే నిన్ను ఆపగలడు, మానవ సంకలనానికి జారిపోతున్న యేసు ప్రభు మాత్రమే నీకు సహాయం చేయగలడు. కారణం ఏంటంటే ఆయన మానాన్ని అనుభవించినాడు, రుచి చూచినాడు. ప్రతి మనిషిని కొరకు ఆయన మానవుని రుచి చూచి ఆయన మానవుని అనుభవించి ఆయన మరణించి సమాధ్యపడి తిరిగి మూలమినం లేచి పర్లోక స్థలములో ఆసీనుడైనాడు. ప్రేమగల రక్షకుడు పాపాత్ముడైన మానవుని దినాన క్షమించి కడిగి పరిశుద్ధపరిచి మన బంధకాల్లో నేను తీసుకుని వచ్చి ఇప్పుడు విజయభూమి మీద నిలబెట్టాలని కోరుతున్నాడు. కాంకరింగ్ స్టోన్, విజయపు రాయి, సహాయపు రాయి, ఫిలిస్తీన్లనే జీవితంలో లేదా లోకస్తుల మధ్యలో ఓడిపోయి నిరీక్షణకు ఆధారం లేకుండా ఏం చేయాలో తెలియక ఓడిపోయిన సమానమైన మనుషులందరినీ ఆయన మన పక్షాన్ని పోరాడి ఫిలిస్తీన్ల మీద అద్భుతమైన విజయం తీసుకుని వచ్చి మహా విజయశాలిగా నిలబడ్డాడు.
ఇప్పుడు ఆయన యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నట్టు లోక పాపంలో మోసుకెళ్ళిపోయిన దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాకుండా ఆయన యూదా గోత్రపు సింహము మహాజయము పొందిన గోత్ర. ఈ రాత్రి ఎన్నో గాయాలు ఇక్కడికి వచ్చినా, ఎంతో భయాలు ఇక్కడికి వచ్చినా, కుండగలతో వచ్చినా, కన్నీటితో వచ్చినా, ఇబ్బందితో వచ్చినా, భయంతో వచ్చినా, ఏం చేయలో దిక్కుతో వచ్చుకొచ్చినా, నేను ప్రేమించే వ్యక్తులు ఈ భూమి మీద ఎవరిని కనపడలేదు, పట్టించుకునేవారు లేకపోయారు, విషయమై చింతగలిగేవారు, జాగ్రత్త ఆలోచించేవారు ఎవరు లేకపోయారు. అయితే మేము మీకు పరిచయం చేస్తున్న ఒక వ్యక్తి పేరు యేసు ప్రభు. ఆయన సృష్టికర్త, రక్షకుడు, నేను ప్రేమిస్తున్నాడు, నేను పట్టించుకుంటున్నాడు, ఈ విషయమై జాలి కలిగి ఉన్నాడు. ఆయన మీ కొరకై ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వాసము ద్వారా పాప క్షమాపణ మార మనస్సు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. ఇదే దేవుని యొక్క ప్రేమ సందేశం. ఈ సందేశానికి నీచే పాప ఏమిటి? చాలా ప్రయత్నాలు చేసావు, యేసుతో నమ్మే ప్రయత్నం ఈ రాత్రి ఎందుకు చేయకూడదు? ప్రార్థన చేస్తాం. ముగించిన అత్యవసరమైన పనుంటే తప్ప అటు లేచిపోవద్దు. దేవుడు ప్రేమస్వరూపి, నిన్న కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు గ్రామంలో ఉన్న దేవుడికి కావాలి, నువ్వు చదవలేకపోయినా దేవుడికి కావాలి, నువ్వు అందంగా లేకపోయినా దేవుడికి కావాలి, నువ్వు పేదవాడవైనా దేవుడికి కావాలి, అనారోగ్యంతో ఉన్న దేవుడికి నువ్వు కావాలి. నీవెవరైనా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ప్రేమ సందేశం నీ దగ్గరికి వస్తున్నాడు. నీ హృదయంలో ఆయన నివాసం చేయాలని కోరుతున్నాడు. నిన్ను కూడా దేవుని మందిరముగా నిర్మించి సజీవ రాయిగా చేయాలని కోరుతున్నాడు. షరత్ ఒక్కటే, నీ పాపాలు క్షమించబడాలి, నీ జీవితం మార్చబడాలి, నువ్వు రక్షించబడాలి. ఇది ఎలా సాధ్యం? ఇది నీకుగా సాధ్యం కాదు. ఇది కూడా యేసు ప్రభు చేసే కార్యం. కానీ నువ్వు చేయవలసింది నీ వైపు నుండి ఏంటంటే, యేసు ప్రభు రక్షకుడని నీ హృదయం నుండి విశ్వసించి నోరుతో ఒప్పుకుంటే అప్పుడు నువ్వు రక్షించబడతా, నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. చెప్పిన శక్తిమైన మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలో అనిపిస్తుంది. లోకంలో ఉన్నంతకాలం యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెడితే నీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా, దేవునితో సదాకాలం ఉండే భాగ్యంలోనికి నీ వస్తా. దుఃఖము, వేదన, కృంగల, అవమానము, పాపము లేని రాజ్యము అదే పరలోక రాజ్యం. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వలయానికి దూరంగా వెళ్ళొద్దు, మనం వైపు పరుగులు తీయొద్దు. సెలవు నిన్ను ఆడుకుంటుంది, సెలవు నిన్ను జీవంలోనికి తీసుకొని వస్తుంది, సెలవు నిన్ను అంధకారంలో నుండి వెలుగులోనికి తెస్తుంది, సెలవు నిన్ను బంధకాల్లో నుండి స్వేచ్ఛ వాతావరణంలోనికి తెస్తుంది, సెలవు నిన్ను ఓడిపోయిన జీవితంలో నుండి జయ జీవితంలోనికి తెస్తుంది, సెలవు పడిపోయిన జీవితంలో నుండి నిలువడే స్థితిలోనికి తెస్తుంది, సెలవు పాడైపోయిన స్థితిలో నుండి వర్ధిల్లే స్థితిలోనికి తెస్తుంది, సెలవ కృంగిపోయిన స్థితిలో నుండి తాజాదనంలోనికి తెస్తుంది, సెలవ నీ జీవితాన్ని మార్చివేస్తుంది. అదే యేసు ప్రభు యొక్క సెలవ. ఈ రాత్రి యేసును అంగీకరించాలని కోరితే మేము నీ కొరకై ప్రార్థన చేయటానికి ఇష్టంగా ఉన్నాం. మేము నీ కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నీ రక్షణ కొరకని మీరు తలస్తే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మీ రక్షణ కొరకు రేషన్ కార్డ్స్ తీసుకొని కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వారికి సహాయం చేయాలని మనం చేస్తున్నాం. మీతో వాళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. మీతో వాళ్ళు కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. యేసు ప్రభువా, నేను పాపని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన చేసుకున్న వాళ్ళు మేము మీ కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరితే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఇప్పుడు ఆయన ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపని, నా హృదయంలోనికి రా. యేసు ప్రభువా, నేను పాపని, నన్ను కడుగు, పరిశుద్ధపరచు. యేసు ప్రభువా, నా పేరు జీవ గ్రంథంలో రాయి. యేసు ప్రభువా, నన్ను కూడా పరలోక రాజ్యంలో చేర్చుకో. యేసు ప్రభువా, నన్ను కూడా సజీవ రాయిగా చేయి. యేసు ప్రభువా, నాతో కూడా నేను నివాసించు.
యేసు ప్రభువా, నేను నీ మందిర ఆవరణగా చేయబడాలని కోరుతున్నాను. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారో మీ కుడి చేతిని తలపై కనబడేటట్టు ఉంచండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. సహోదరుడు మీ పాపలు క్షమించిన కాక, మీ జీవితాన్ని మార్చిన కాక, మీ పేరుని కొరపిలిచ్చి గ్రంథంలో రాయని కాక. ఇంకేమైనా ఎక్కడైనా ఉన్నారా? బయట పార్కింగ్ స్లాట్లో, మిట్ట మీద, సిట్అవుట్లో, కిటికీ దగ్గర, వరండాలో, రోడ్డు మీద, వెహికల్స్ మీద కూర్చొని ఎవరైనా ఉంటే, మీరు ఎక్కడన్నా సరే యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు. ఈ సామాన్యమైన మాటలు మీరు హృదయపూర్వకంగా చెప్తే యేసు ప్రభువు మీ పాపాలు క్షమిస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? ముగించిన ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? దేవుని ప్రేమ త్రోసి వేయద్దు, దాటిపోవద్దు. ఈ సిలువ మాకు అవసరం లేదని చెప్పొద్దు. నేను కూడా ఎదుర్కొంటాను, ప్రయత్నం చేయొద్దు. సిలువ జీవాన్ని నిరాకరించడానికి ఇష్టపడద్దు. సిలువ ప్రేమ ప్రవాహాన్ని అంగీకరించడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు నా జీవితాన్ని మార్చు. ఎవరైనా మీటింగ్ నీ కొరకే, ఈ కొడుకు నీ కొరకే, ఈ ఖర్చు నీ కొరకే, ఈ వేలు నీ కొరకే, ఈ ప్రార్థన నీ కొరకే, ఈ ప్రయాసం నీ కొరకే, ఈ సందేశం నీ కొరకే, ఈ ప్రేమ నీ కొరకే, ఈ యేసు ప్రభు రక్తం నీ కొరకే. త్రోసు వేయద్దు, పర్వాలేదులేని అనుకోవద్దు, వాళ్ళ వేయద్దు, చూస్తానులేని అనుకోవద్దు. ప్రభు యేసు మందు విశ్వాసం ఉంచి మా పుణ్యులను ఇంటి వారిని రక్షింపబడతారు. ఎవరు రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ప్రార్థన సహాయం కోరి చేయటం చూపించి కాపు తీసుకున్నారో వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. ప్రార్థన అయిపోయిన తర్వాత కార్డులో మీ పూర్తి అడ్రస్ రాయండి. మీ పూర్తి అడ్రస్ రాయడం మీకు ఇబ్బంది అయితే మీ పేరు రాయండి. మీకు రాయడం రాకపోతే పక్కన వారి సహాయం తీసుకుని ఆ కార్డు చివరి భాగంలో మీ పేరు, ఇంటి నంబరు, ఊరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకోనండి. మీరు వెళ్ళిన తర్వాత పైభాగం కార్డు పైభాగంలో ఉన్న వాక్యాలు చదవండి, ప్రార్థన చేయండి. దేవుని గురించి తెలియచెప్పండి. ప్రభు యొక్క ప్రేమను గురించి తనతో మాట్లాడండి. క్రమంగా దేవుని మందిరానికి రండి. మీరు చేసుకున్న తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించి, అభివృద్ధి పొందించి, వర్ధిల్లింపజేసి, విస్తరింపజేసి వ్యాపించుమగాక. ఎవరైతే రక్షించబడటానికి ఇష్టపడకుండా ఖాళీగా ఈ స్థలానికి వచ్చి మానభయంతో వచ్చి పాపపు సంకెళతో వచ్చి అలాగే కూర్చుండి అలాగే వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో, మీ హృదయ కాఠిన్యానికి మీరే బాధ్యతలు తెలియచేయడానికి విచారిస్తున్నా. మీ రక్తాపవాదం మీ మీదే ఉంది. ఈ దినాన్ని మీరు దేవుని యొక్క ప్రేమ సందేశం విని కూడా ఆయన ప్రేమ వలన రావడానికి ఇష్టపడకుండా ఆయన ప్రేమను ఆకరించడాన్ని బట్టి భూమిని ఆకాశాన్ని మీ విషయంలో సాక్షిగా ఆహ్వానిస్తున్నాం.